హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మనోహరం. నేను మీ అనురాధ. ఇది ఎర్లీ మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. పూజ కూడా అయిపోయింది, చేసేసాను. లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసేసాను అనమాట. పూజ చేసేటప్పటికి టైము 6:20 అయింది ఎర్లీ మార్నింగ్. చూడండి, కళ్ళు కూడా వాచిపోయి ఉన్నాయి కదా. ఎర్లీ మార్నింగ్ కదా, నిద్ర కళ్ళు అనమాట. కొంచెం వాపుగా ఉంటాయి, కొంచెంసేపు అయ్యేటప్పుడు తగ్గిపోతాయి అనమాట. ఇక్కడ నాది లంచ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ అయిపోతూ ఉన్నాయి. మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కదా ఎర్లీ మార్నింగ్, అందుకని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ప్రిపేర్ చేసుకునే కర్రీ ఆల్రెడీ ఆల్మోస్ట్ సగంలోకి వచ్చేసిందండి. ప్రిపరేషన్ కూడా సొరకాయ కూర ఉడుకుతుంది, ఫైనల్కి వచ్చేసింది. అలాగే అన్నం ఆల్మోస్ట్ అయిపోయింది. చట్నీ కోసం అని చెప్పి అన్నంలోకి చట్నీ అండి, ఇది బ్రేక్ఫాస్ట్ చట్నీ కాదు. వంకాయ, పచ్చిమిర్చి, టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవైతే చేస్తున్నాను. చట్నీ లేకపోతే మా వాళ్ళకి ముద్ద కూడా దిగదండి, ఖచ్చితంగా చట్నీ ఉండాలి. ఇంకా డైలీ జాడీ పచ్చళ్ళు ఎందుకు, నిల్వ పచ్చళ్ళు అని చెప్పి నేను పచ్చిమిర్చితో చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నిల్వ పచ్చళ్ళు కూడా వేస్తూ ఉంటాను అండి. బాక్స్లో కంపల్సరీగా కర్రీ ఒక్కటే తింటారు కదా, కొంచెం చట్నీ కూడా పెట్టి పంపిస్తాను అనమాట. ఇదైతే దోశ పిండి, నార్మల్ దోశ కాదండి, ప్రోటీన్ దోశ. అన్ని రకాల పప్పులు సమానంగా తీసుకొని ముందు రోజు నైటే నానబెట్టుకొని వేసుకునేటప్పుడు మిక్సీ పట్టేసుకోవడమే. నేను లేచాక అది కూడా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాను. అలాగే చట్నీ కోసం పల్లీలు అవి కూడా వేయించి పెట్టుకున్నాను. మా వారి లంచ్ బాక్సులు కూడా నీట్గా తుడిచేసి పెట్టేసుకున్నాను. ఇంకెక్కడైతే మరి మధ్యలో అంతా మీకు చూపించలేదులేండి, లెంత్ ఎక్కువ అవుతుందని. కర్రీ ఉడికిపోయింది, అలాగే చట్నీ కోసం వంకాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా మగ్గిపోయాయి, అవి కూడా ఆరిపోయాయి. ఇంకా అవి మిక్సీ వేసుకోవడానికని చెప్పి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను అనమాట. మొత్తం షూట్ చేస్తే మీకు లెంత్ ఎక్కువ అయిపోతుంది, బోర్ కొడుతుందని చెప్పి నేను అక్కడక్కడ బ్రేక్ చేశాను అనమాట. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. పక్కన చూసారా, టిఫిన్ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ముందు అది మిక్సీ వేసుకున్నాను, తర్వాత ఈ చట్నీ వేసుకుంటున్నాను అనమాట. ఆ మిక్సీ జార్ మూత పట్టట్లేదు, ఏంటో పట్టట్లేదు అని చూస్తే వాచర్ ఉల్టా ఉందన్నమాట. అందుకని మళ్ళీ ఇది ఉల్టా తీసి దాన్ని సరిగా పెట్టి చట్నీ అయితే మిక్సీ వేస్తున్నాను. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చట్నీ వేసేసాను, ఇదేమో అన్నంలోకి అనమాట. చట్నీ ఇట్లా మెత్తగా మిక్సీ వేసేసుకొని, దీనిలో ఏం లేదండి, కొంచెం చింతపండు, 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ వేసాను అనమాట. ముక్కలతో పాటు పచ్చిమిర్చి, వంకాయ, టమాటా, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 రెబ్బ చింతపండు పెట్టేసి మిక్సీ వేసేసాను. ఇప్పుడు దీనికోసం పోపు వేసుకుంటున్నాను, బ్రేక్ఫాస్ట్ చట్నీకి, అలాగే డిన్నర్ లంచ్ చట్నీకి, అన్నంలోకి చట్నీకి కూడా 2 పోపు వేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో 1-2 ఎండుమిరపకాయలు తుంచి వేసి పోపు దినుసులు, జీలకర్ర వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేస్తా, కరివేపాకు వేస్తాను అనమాట. కొత్తిమీర కాదు, కొత్తిమీర లేదండి ప్రస్తుతానికి నా దగ్గర, కరివేపాకు మాత్రమే ఉంది. ఈ కరివేపాకు బాక్సులు చూపించాను కదా మీకు, మీకు ఆల్రెడీ తెలుసు. అవి నేను అమెజాన్లో తీసుకున్నాను, చాలా యూజ్ అవుతున్నాయండి నాకు. ఇంకా ఇదైతే పోపు రెడీ అయిపోతుంది. అది చక్కగా ఆవాలు చిటపటమని శనగపప్పు వేగిన తర్వాత అవి దించేసుకొని ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చట్నీలో వేసేసుకోవడమే. బ్రేక్ఫాస్ట్ చట్నీ రెడీ అయిపోయింది అనమాట. ఈ మధ్య కొన్ని మంచి అలవాట్లు నేర్చుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేవడం, లేవగానే స్నానం చేసేసి చక్కగా దేవునికి పూజ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయడం అలవాటు చేసుకున్నాను అనమాట. మంచి పని ఎప్పుడైనా అలవాటు చేసుకోవచ్చు కదండి, దానికి టైం అంటూ ఏం లేదు. అదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే 2-3 డేస్ నుంచి అయితే లెగుస్తున్నాను. చక్కగా ఎర్లీ మార్నింగే లేచి ముందు రోజు నైటే మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని పడుకుంటున్నానండి. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, అలాగే తిన్న గిన్నెలు అన్నీ కడిగేసుకొని, స్టవ్ కూడా తుడి చేసుకొని, మొత్తం నీట్గా చేసి పెట్టుకొని లెగవగానే స్నానానికి వెళ్ళిపోయి చక్కగా దేవుడి దగ్గర క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని చేస్తున్నాను. ఇప్పుడైతే చట్నీకి పోపు వేస్తున్నాను. పోపు దినుసులు అన్నీ వేసేసిన తర్వాత ఉల్లిపాయ బాగా సన్నగా, వీలైనంత సన్నగా తరుక్కొని నేనైతే దాంట్లో వేసానులేండి. సన్నగా అవడానికి అది ఉంటుంది కదా బౌల్ టైప్లో, దాన్ని ఏమి ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, చాపర్ టైప్లో ఉంటుంది కదా, ఇట్లా లాగుతూ ఉంటే అవి ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటాయి. చాపరు అమెజాన్లో తీసుకున్నాను, బౌల్ టైప్ చాపర్ అనమాట అది కూడా. ఇంకా ఉల్లిపాయలు కూడా చక్కగా కొంచెం పసుపు వేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఈ చట్నీ దానిలో వేసేసుకోవడమే. వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మొత్తం కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఏదన్నా బౌల్లో స్టోర్ చేసుకుంటే మనకు 2 డేస్ ఉంటుందండి ఇది చట్నీ. బయట పెట్టుకుంటే 2 డేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 డేస్ ఉంటుంది అనమాట.
ఆనియన్స్ వేసాం కాబట్టి బయట పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదు, 2 డేస్ మాత్రమే ఉంటుంది. సమ్మర్ వచ్చేసింది కదా, ఏదైనా బయట ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. అందుకని ఎప్పటికప్పుడు చేసుకొని చక్కగా కడిగేసుకొని కంప్లీట్గా హాయిగా తినేసుకొని నీట్గా ఉంచుకోవడం బెటర్. ఉప్పు వేస్తే సరిపోలేదు నాకు చూశాను, అందుకని మళ్ళీ ఉప్పు వేస్తున్నాను అన్నమాట. చట్నీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. పోపు వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, పోపు వేయకుండా ఇంకో టేస్ట్ ఉంటుందండి. చాలామంది ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అని చెప్పి పోపు వేయరు. నేను ఎప్పుడప్పుడు పోపు వేయను, కానీ మంచిగా ఉండాలి, టేస్టీగా రావాలనుకున్నప్పుడు మాత్రం చక్కగా అన్నీ చేస్తాను అన్నమాట. పోపు వేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా టిఫిన్ పిండి కూడా కొంచెం వాటర్ వేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాను, కలుపుకొని దోశపిండి బ్యాటర్లాగా కలుపుకొని పెట్టుకున్నాను. కర్రీ రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దోశలు వేయాలి. దోశలు వేయడానికి కొంచెం టైం ఉందిలేండి, ఇంకా 7 అవ్వలేదు, 7కి స్టార్ట్ చేసి వేస్తాను అన్నమాట. 5 నిమిషాల్లో దోశలు అయిపోతాయి కదా వేయడం. మా హస్బెండ్కి ఫస్ట్ మా హస్బెండ్కి వేసి పంపించి ఆ తర్వాత తను పంపించిన తర్వాత నేను మా పాప వేసుకొని తింటామన్నమాట. బాక్స్ పెట్టేసి, బ్రేక్ఫాస్ట్ పెట్టేసి, బాక్స్ పెట్టేసి మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత మేము వేసుకుంటాం. ప్రస్తుతానికైతే మా హస్బెండ్కి వేస్తున్నాను. పాలు కూడా పెట్టేశాను ఒక స్టవ్ మీద, పాల ప్యాకెట్ కూడా వచ్చేసింది. మీకు చెప్పాను కదా పాల ప్యాకెట్ నేను బిగ్ బాస్కెట్ డైలీ అని ఉంటుంది ఆ యాప్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వాళ్ళే తీసుకొచ్చిస్తారండి, 6:30కే తీసుకొచ్చేస్తారు ఎర్లీ మార్నింగ్. రేపు స్కూల్ స్టార్ట్ అయినా కూడా నాకు ఇబ్బంది ఉండదు కదా, స్కూల్ స్టార్ట్ అయితే కూడా నేను ఈ టైమింగ్సే కంటిన్యూ చేయాలి. అందుకని ఇప్పటి నుంచే కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అన్నమాట. స్కూల్ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ అన్నీ చేసేసుకొని మేము కూడా బాక్సులు పెట్టేసుకొని వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పి అప్పటికప్పుడు అంటే బద్ధకం వేస్తుంది, ఒకరోజు మెలకు రాదు. ఇప్పటి నుంచే నేను ఇదే టైమింగ్స్ మెయింటైన్ చేశానంటే అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది అన్నమాట, కష్టం అనిపించకుండా. అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ నేనైతే 4:30కి లేస్తున్నానండి. 4:30కి లేచి ముందు రోజు ఏమైనా పెండింగ్ వర్క్లు ఉన్నా కూడా చేసేసుకుంటున్నాను. క్లీనింగ్ వర్క్లు అవన్నీ మ్యాక్సిమం పెట్టుకోనండి, నైటే చేసేసుకొని పడుకుంటాను. పొద్దున్నే మెలకు రాదేమో అని చెప్పి డౌట్తో నైటే చేసేసుకొని పెట్టుకుంటాను అనమాట. 4:30కి అలారం పెట్టుకుంటాను, ఒక 5 మినిట్స్ అటు ఇటుగా లేస్తాను అనమాట. ముందైతే లేకవనులేండి, అలారం మోగిన తర్వాత ఆఫ్ చేసి నిదానంగా ఒక 5 మినిట్స్కి లేస్తాను. లేచి బ్రష్ చేసుకొని బాత్రూమ్ పనులన్నీ అయిపోయి అప్పుడు స్నానం చేసి దేవుడి రూమ్ క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గేసుకొని అప్పుడు పూజ చేసేసి వంట పనిలోకి దిగుతాను అనమాట. అది ఇప్పటి నుంచి అలవాటైతే రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి, అప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా అలవాటు చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. నేను శారీస్ కూడా తీసుకున్నానండి, కొత్త శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఆర్డర్ పెట్టుకున్నాను, అవి కూడా వచ్చాయి. ఒక 4-5 శారీస్ ఆర్డర్ పెట్టాను, అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, చూడండి. నచ్చితే మీరు కూడా తీసుకోండి, డైలీ వేర్, ఆఫీస్ వేర్ అన్నమాట. కొంచెం అంచులు ఉండే శారీస్ అయితే బాగుంటాయి అని చెప్పి నేను తీసుకున్నాను, చాలా తక్కువ రేటు పడ్డాయండి. నేను అది వీడియో చేసేటప్పుడు మీకు చూపిస్తాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్కి కొంచెం వంకాయ చట్నీ అలాగే బ్రేక్ఫాస్ట్ చట్నీ 2 వేసేసి ఇచ్చేసాను. ఇదండి ఈరోజు వ్లాగ్, ఎంజాయ్ చేశారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.